అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మడి సీనియర్ కన్సల్టెంట్ ఆబ్సిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బరువు పెరిగితే అంటే బరువు ఎక్కువగా ఉంటే అసలు గర్భం దాల్చడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది అసలు వస్తుందా రాదా అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో బరువు విషయానికి వస్తే యూజువల్గా హైట్ అండ్ వెయిట్ ప్రకారం మనం బిఎంఐ అనని అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం సో బిఎంఐ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటే అది నార్మల్ బిఎంఐగా పరిగణిస్తాం అది ఇరవై ఐదు పైబడి ఉంటే ఓవర్ వెయిట్ అని ముప్పైకి పైబడి ఉంటే ఒబిసిటీ అని ముప్పై ఐదు పైబడి ఉంటే ఒబిసిటీ క్లాస్ వన్ టూ త్రీగా మనం విభజిస్తామన్నమాట సో ఈ ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్ వలన కానీ ఇష్యూస్ ఏమి ఉండొచ్చు అంటే గర్భసంచి పక్కన అండాశయంలో అండం రిలీజ్ అవ్వకపోవటం అంటే పీసీఓఎస్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉండటం వలన గర్భం దాల్చడం అనేది కొంతమందిలో కష్టంగా ఉంటుంది అలా అని చెప్పి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బరువు ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అన్న విషయానికి వస్తే కొంతమందికి స్వతహాగా వాళ్ళ బాడీ తత్వం వలన బరువు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది వాళ్ళల్లో అండం రిలీజ్ అవ్వటం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ సో అండం అనేది వాళ్ళంతా వాళ్ళకి రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళంతల వాళ్ళకే వస్తుంది లేదు అండం రిలీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది సన్నంగా ఉన్నా బరువుగా ఉన్నా కూడాను ఆ తేడా ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ రావటం అనేది జరగదు సో బరువు ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అన్న విషయానికి వస్తే అది మనిషి మనిషి బట్టి వేరీ అవుతుంది కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది మెజారిటీ ఆఫ్ మందిలో వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వచ్చే అవకాశం తక్కువగా ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఈ బరువు వలన కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ కానీ కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువగా మేము చూస్తుంటాం సో బిఎంఐ ఎక్కువగా ఉండే ఆడవాళ్ళల్లో ఎబార్షన్ రిస్క్ కానీ లేదు అంటే డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి పెరగటం కానీ లేదంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ లాంటి వ్యాధులు పెరగటం కానీ అదేవిధంగా డెలివరీలో ఏంటి అంటే డెలివరీ ముందు కానీ డెలివరీ తర్వాత కానీ కాలల్లో రక్తం గట్టగట్టడం అంటే డీవీటీ రిస్క్ ఎక్కువగా ఉండటం లాంటివి ఎక్కువగా చూస్తూ అన్నమాట సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు వెయిట్ తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వలన అది హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు బరువు తగ్గించి ప్రీ కన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీ ముందే మీరు గైనకాలజిస్ట్ను సంప్రదించినట్టయితే మీ యాక్చువల్ బిఎంఐ ఎంత మీరు ఎటువంటి బిఎంఐలో ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది మీరు డిస్కస్ చేసుకొని ఆ విధంగా బరువు తగ్గే పద్ధతులు చూసుకోవడం ఎప్పుడైనా బెటర్